ఆయన సోదరులను కలిసిన వన్ వాడే పోట్టు గుర్తుడు బాగాలేదు ఒక్కటే మాట టైం పాస్. అంటే టైం పాస్ కోసం చాలా సినిమాలు వస్తుంటాయి, ఈ సినిమా ఎందుకు చూడాలి అంటే కంటెంట్ దేని గురించి అంటే ఎందుకు ఫన్ నీకు ఫ్రెష్ బర్స్ట్ మూవీ ఫ్రెష్ బర్స్ట్ నీకు కావాల్సిన బయట అయిపోయిన ఫుల్ ఫ్రెష్ ఉంటాం వెళ్ళి చూస్తే నీకు ఫ్రెష్ బర్స్ట్ అయితే ఈ సినిమా ఫుల్ ఫన్ కామెడీ నవ్వుకుంటారు ఎంజాయ్ చేస్తారు. ఇంకా ఇంకేం చెప్పాలి అన్న నాకు నిన్న నన్ను బాధ అనిపించింది ఎందుకు ఏమో నిన్న వేసేసరికి బాధ అనిపించింది ఇంకా హార్ట్ఫుల్గా నైట్ ఎన్నికైనా కాల్ చేసాను నేను చేసినాడు నైట్ వన్ నిజంగా అన్న చాలా బాధ అనిపించింది హార్ట్ఫుల్గా చెప్తున్న ఒక రోజు నీకు నీకు టైం వస్తుంది అన్న నిజంగా చెప్తున్నా ఇవన్నీ కామన్ ప్రశాంత్ ఇప్పుడు ఎదిగేటప్పుడు ఇవన్నీ కామన్ లైక్ ఇప్పుడు మనకు లైక్ కంటెంట్ కూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు కదా వాళ్ళని కూడా ఏమన్నీ లేదు సరే నెక్స్ట్ లెవెల్ కంటెంట్ నెక్స్ట్ ఇద్దాము టైం ఇద్దాం మళ్ళీ వాళ్ళే మెచ్చుకుంటారు వాళ్ళే పాజిటివ్గా మాట్లాడతారు. బట్ చాలామంది పాజిటివ్గా మాట్లాడి మార్నింగ్ షోస్ ఇప్పుడు పెరిగినాయి నాకు. సో నేను నైట్ నైటే వైరల్ అయిపోయి ఇప్పుడు వారు పెరుగుతాను. అరే థ్యాంక్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. నిజంగా హార్ట్ఫుల్గా చెప్పాలంటే చాలా కష్టపడ్డాడు అన్న ఈ సినిమాకి. నాకు ఇప్పుడు కాదు అన్న నాకు దగ్గర చిన్నప్పటి నుంచి తెలుసు ఒకటే ఊరు మేమిద్దరము అన్న ఎప్పుడన్నా కానీ ఒక మాట అనేవాడు అరే మంచి సినిమా రా కంటెంట్ ఉన్న సినిమా నిజంగా చెప్తున్నా అంటే నేను ఈ సినిమాలు చేసిన ఓకే కానీ ఇది కూడా ఒక మంచి సినిమా థియేటర్లకి వెళ్ళి ఒకసారి చూస్తే మాత్రం హార్ట్ఫుల్గా మీరు ఎంజాయ్ చేస్తారన్న. నిజంగా అన్న నేను నా ప్రొఫైల్లో చూస్తే ఒక సాంగ్ మీ ఫేవరెట్ సాంగ్ ఒకటి ఉంటుంది అన్న బూట్కట్ బాలరాజులో ఇప్పటికీ ప్లే అవుతుంటుంది నిజంగా అన్న హార్ట్ఫుల్గా రాజు బాలరాజు సాంగ్ ఇప్పుడు ప్లే అవుతుంటుంది నిజంగానా. మీ దగ్గర ఉన్న థియేటర్కి వెళ్ళి సినిమా చూసి కొంచెం ఆదరించానన్న ప్లీజ్ మీరు సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నా. కంగ్రాచులేషన్ ఆల్ ది బెస్ట్ అన్న ఇంకా సక్సెస్ అవ్వాలని మనసుకుంటూ అనుకుంటున్నాను.